బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో భారీ పేలుడు సంభవించింది. ఓ ఫార్మా కంపెనీలో రెండు రియాక్టర్లు పేలడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ శబ్దాలు రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. మౌనిష, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ఉన్న సాహితీ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు గంటన్నర సేపు నుంచి కూడా భారీ ఎత్తున నల్లటి పొగ, అదేవిధంగా మంటలు ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మొట్టమొదటిగా ఒక రియాక్టర్ పేలిన అర్ధగంట తర్వాత మరొక రియాక్టర్ పేలినట్లుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో కూడా అగ్నిమాపక సిబ్బంది, అగ్నిమాపక దళాలు కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా మంటలు అయితే అదుపులోకి రాలేదు. అయితే లోపల కొంతమంది కార్మికులు ఇరుక్కుపోయారని చెప్తున్నారు. ఇద్దరు మాత్రం ముత్తినట్లుగా సమాచారం అందుతుంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని కూడా వెంటనే స్థానిక ఆసుపత్రి తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మంటలు లేదంటే నల్లాటి పొగ బయటికి కమ్ముతుంది. అయితే ఇంకొక రియాక్టర్ కూడా పక్కనే ఉందని, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఆ వేడి వలన కూడా మరొక రియాక్టర్ కూడా పేలే అవకాశం ఉందని, అందుకనే చుట్టుపక్కల మొత్తం రేడియస్ లో కూడా ఎవరిని అలౌ చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో కూడా అగ్నిమాపక సిబ్బంది మరొక రెండు ఫైర్ ఇంజన్ తీసుకుని వచ్చి సంఘటన స్థలం తీసుకొచ్చి 4 వైపుల నుంచి కూడా మంటలను అదుపుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సెజ్కి సంబంధించి సెజ్ 4 లో ఈ సాటీ ఫార్మా కంపెనీ ఉన్నట్టుగా గుర్తించారు. అయితే పైకి భారీ ఎత్తున కూడా రియాక్టర్లు పేలిన సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే వెంటనే సంఘటన స్థలానికి ఒకవైపు పోలీసు అధికారులు, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటన స్థలానికి వెంటనే చేరుకోవడంతో ఇంకా బయటికి అగ్నిమాపక సంబంధించి లోపల మొత్తం అంతా కూడా భారీ ఎత్తున బయటికి శబ్దాలు వస్తున్నాయి. అదేవిధంగా నల్లటి పొగ కూడా వెంటనే రావడంతో కొంతవరకు లోపలికి వెళ్ళడానికి ఇబ్బందిగా మారింది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడానికి లోపలికి వెళ్ళడానికి కూడా కొంతవరకు నల్లటి పొగ ఆటంకంగా మారింది. కొంతవరకు నల్లటి పొగ తగ్గిన తర్వాత లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అంతవరకు కూడా బయట నుంచి ఇంకా మొత్తం కూడా అంటే ఈ మంటలు బయటకు వ్యాప్తి చెందకుండా పక్కనున్న మరొక కంపెనీలు చేరుకోకుండా కూడా ముందుగానే అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో కూడా ఆ మొత్తం వాటర్ ని భారీ ఎత్తున పోస్ట్ చేస్తున్నారు. అయితే ఫోమ్ కు సంబంధించి ఆ ఫోమ్ కూడా ఫోమ్ యంత్రాలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కూడా మొత్తం కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ పక్కన ఉన్న రియాక్టర్ కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి తరుణంలో కూడా ముందుగా ఆ రియాక్టర్ ను ఫోమ్ ద్వారా చల్లటి కూల్ చేసే ప్రయత్నం చేస్తే ఆ రియాక్టర్ ఫీల్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. అయితే ఇప్పటికే సుమారు 2 గంటల సమయం పడుతుంది. దీనివల్ల కొంతవరకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే కొంత ఆలస్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోపల నుంచి నల్లటి పొగ రావడంతో కొంతవరకు లోపల ఉన్న కార్మికులను బయటకొచ్చే ప్రయత్నం కూడా కొంత జరుగుతుంది. ఇలాంటి తరుణంలోనే మరోవైపు ఆ జిల్లా ఎస్పీ అదేవిధంగా సంఘటన స్థలం చేరుకున్నారు. పరమల డిఎస్పీ కూడా సంఘటన స్థలం చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ యంత్రాంగం కూడా మొత్తం అంతా సిద్ధమైంది. అయితే సాధారణంగా మనం ఎప్పుడు చూసినా సరే ఇలాంటి సెజ్ ఆపరేషన్ చేసినప్పుడు కావచ్చు, లేకపోతే అగ్నిమాపక సంబంధించిన రూల్స్ పాటించినట్లయితే కొంతవరకు ప్రమాదం తగ్గే అవకాశం ఉంది. కానీ కొన్ని కెమికల్ రియాక్టర్లు కావచ్చు, లేకపోతే కెమికల్ రియాక్టర్స్ మారడం వల్ల ఈ విధంగా పలు రియాక్టర్లు పేలే అవకాశాలు ఉంటాయి. అలాంటి తరలం అలాంటి విషయంలో కూడా కొంతవరకు ముందుగానే అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు వరకు అయితే వచ్చిన సమాచారం ప్రకారం ఇద్దరు ముఖ్యమంత్రిగా సమాచారం ఉంది. కానీ ఇంకా అధికారుల నుంచి కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. ఇంకా గాయాలైన వారిని కూడా బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మంటలు భారీ ఎత్తున ఎగిసిపడము, మరోవైపు మరటి పొగ కూడా పైకి బాగా కమ్మేయడంతో కొంతవరకు లోపలికి వెళ్ళే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే అధికారులు కూడా లోపలికి వెళ్ళడానికి స్మోక్ యంత్రాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళిన వారికి ఊపిరి ఆడే తక్కువ అవకాశం ఉంటుంది, ఊపిరి ఆడదు, ఆక్సిజన్ శాతం కూడా తక్కువ ఉంటుంది, మరొక కార్బన్ డైఆక్సైడ్ శాతం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. లోపల ఉన్నవారు ఊపిరి ఆడక చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి వారికి కొంతవరకు రిలీఫ్ వచ్చేలాగా ఈ కొంతవరకు పొగ మంచి దీనికి సంబంధించి నల్లటి పొగ ఏదైతుందో ఆ పొగ తగ్గితే ఖచ్చితంగా లోపలికి వెళ్ళే అధికారులు వారిని బయటకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే సుమారు 15 మంది లోపల ఉన్న కార్మికులు కూడా సేఫెస్ట్ ప్లేస్ కి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ సేఫెస్ట్ ప్లేస్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నల్లటి పొగ మరోవైపు మంటలు కూడా భారీ ఎత్తున కూడా ఎదుర్కొనడంతో కొంతవరకు ఇబ్బందికరంగా మారింది. ఇక పూర్తి స్థాయిలో కూడా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. మరోవైపు విశాఖ నుంచి దగ్గరలో ఉన్న అగ్నిమాపక సిబ్బందికి ఆఫీసు కూడా అధికారులు కూడా సంప్రదించడం జరిగింది. అక్కడి నుంచి కూడా మరొక 4 అగ్నిమాపక సిబ్బంది యంత్రాలు కూడా రానున్నాయి. దీనికి సంబంధించి 4 వైపు నుంచి ఏకదాటిగా ఈ వాటర్ ఫోర్స్ ని ఒక్కసారిగా అప్లై చేయడం తోటి మంటలు అదుపు తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఎంత మంటలను అదుపులో తీసుకొచ్చినప్పటికీ పొగ కంట్రోల్ అయ్యేంత వరకు కూడా లోపలికి ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేరు. మంటలతో పాటు పొగ పూర్తి స్థాయిలో అదుపులో వచ్చిన తర్వాత అప్పుడు మాత్రం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు సాహితీకి సంబంధించి ఫార్మా కంపెనీకి సంబంధించిన అధిక మొత్తం యంత్రాంగం కూడా సంబంధించి మొత్తం ఒక బ్లూ ప్రింట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలంటే లోపలికి వెళ్ళాలంటే ఏ
మార్గం గుండా వెళ్ళాలి, ఎన్ని గేట్లు ఉన్నాయి, అదేవిధంగా దానికి సంబంధించిన రియాక్టర్ పేరిన సందర్భం సంబంధించి ఏ సమయంలో పేరింది, ఆ పేరిన కారణం ఏంటి, ఆ కారణాలతో పాటు ఎంతమంది కార్మికులు ఉన్నారు, కార్మికులు పనిచేస్తున్న వేళలో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు, ఆ షిఫ్ట్ సంబంధించి అవుట్ గోయింగ్ షిఫ్ట్ ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఇన్ గోయింగ్ షిఫ్ట్ ఎంతమంది లోపలికి వెళ్ళారన్న సంఖ్య కూడా పూర్తి స్థాయిలో అధికారులు అంచనాకు వస్తారు. అంచనా వచ్చిన తర్వాతే లోపల ఎంతమంది కార్మికులు ఉన్నారు, వర్క్ ఆపరేషన్ చేపట్టే సమయంలో లోపల ఎంతమంది అధికారులు వెళ్ళాలి, అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్ భాగంగా ఒక డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, లేకపోతే సంబంధించి అగ్నిమాపక సిబ్బంది వెళ్తుందా, లేకపోతే క్రేన్ల ద్వారా ఎవరైనా యంత్రాలను పంపించే అవకాశం ఉంటుందా అనే అంశాలు కూడా చూస్తారు. ఒకవైపు డ్రోన్ ఉపయోగించే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే మనం ప్రస్తుతం విజయవాడ చూస్తున్నాం, సాక్షి టీవీ మీద చూస్తున్న విజయవాడ ప్రకారం కూడా నల్లటి పొగ మంటలు కూడా భారీ ఎత్తున కూడా ఎవరైతే మంటలు బయటికి రావడంతో ఎటువంటి యంత్రాలు పంపించిన పరిస్థితి, మానవులు కూడా ఎవరైనా పరిస్థితి, అందుకే డ్రోన్ ఉపయోగించి ఎవరైనా సరే హెల్ప్ కోసం అరిచినా సరే, లేకపోతే కొంతవరకు ఇప్పుడు వరకు మనం చెప్పిన ప్రకారం ఒక 15 మంది కార్మికులు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారు బయటకు రాలని పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు వరకు పూర్తి స్థాయిలో కూడా అధికారులు యంత్రాంగం కూడా చేరుకునే పరిస్థితి. రైట్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.